జిల్లాలో ప్రజా పంపిణీకి సంబంధించి ప్రతి నెలా 10వ తేదీలోపు ఖచ్చితంగా అర్హులైన వారి ఇంటింటికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని ఎండియూ ఆపరేటర్లను జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి ఆదేశించారు. పీడీఎస్ బియ్యంతో పాటుగా తప్పనిసరిగా కందిపప్పు, పంచదార కూడా పంపిణీ చేయాలని ఆమె స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లాలోని పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దారులు, చౌకధరల దుకాణాల డీలర్లు, ఎండియూ ఆపరేటర్లు, ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్ఛార్జీలు, ఎల్పిజి గ్యాస్ డీలర్లు, సేల్స్ ఆఫీసర్లు, జిల్లా పౌర సరఫరాల కార్యాలయపు సిబ్బందితో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి మాట్లాడుతూ, చౌకధరల దుకాణాల డీలర్లు పీడీఎస్కు సంబంధించి నిత్యావసర వస్తువుల విషయమై డీడీలు సకాలంలో కట్టాలని ఆదేశించారు. అలా కాని పక్షంలో సంబంధిత వారిపై తగు చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. నిత్యావసర వస్తువుల పంపిణీకి సంబంధించి అన్ని కార్యకలాపాలు సజావుగా, సక్రమంగా, జాప్యం లేకుండా పౌర సరఫరాల డీటీ నుండి అన్ని స్థాయిలో అధికారులు, సిబ్బంది తగు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అనంతరం జిల్లాలోని ఎల్పీజీ గ్యాస్ డీలర్లు, సేల్స్ ఆఫీసర్లతో జాయింట్ కలెక్టర్ దీపం 2 పథకం అమలు తీరుపై సమీక్షించారు. దీపం 2 పథకం కింద లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీలో ఏమైనా సమస్యలు ఎదురైతే డోర్ టు డోర్ వెళ్లి ఈకేవైసీ చేయించి ఆ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. గ్యాస్ ఏజెన్సీకి వచ్చిన లబ్ధిదారులకు దీపం 2 పథకంపై ఏమైనా అనుమానాలుంటే వాటిని ఆ డీలర్లు నివృత్తి చేయాలని చెప్పారు. దీపం 2 పథకం సబ్సిడీ, రాయితీ సొమ్ము లబ్ధిదారుల బ్యాంక్ ఖాతా నంబరుకు జమ కాకపోతే ఆ సబ్సిడీ, రాయితీ సొమ్ము ఎందుకు జమ కాలేదో విచారణ చేసి వారి వివరాలను మరోసారి సరిచూసి ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్ఎస్ఎస్ రాజు, జిల్లాలోని పౌర సరఫరాల డీటీలు, చౌకధరల దుకాణాల డీలర్లు, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత మీకు దారు షుగర్ మీ ఎఫ్టీ షాప్కి వచ్చి మళ్ళీ అది పెండింగ్ సీవీలో పడిపోతుంది. ఆ నెక్స్ట్ మంత్కి వాడాలంటారే, నెక్స్ట్ మంత్కి వాడాలంటే అది క్వాలిటీ మంచిగా ఉంటుందా లేదా? ఇప్పుడు ఎఫ్టీ షాప్స్ అంటే చిన్న చిన్న రూమ్స్లో పెట్టుకొని ఉన్నారు, క్వాలిటీ ఎట్లా మెయింటైన్ చేస్తారు 1 మంత్ మొత్తం? దాని మళ్ళీ పురుగులు పడటం, ఎవరు తీసుకోకపోవడం, అది అట్లానే పెండింగ్ ఉంటుంది, మీ పర్సంటేజ్ ఇంప్రూవ్ అవ్వదు. వస్తుంది ఫస్ట్ తారీఖు నుంచి ఆ ఎన్డీలో పెట్టి తీస్తే మీకు ఈక్వలెంట్ రైస్ ఎంత తీసుకొచ్చి పర్సంటేజ్ వస్తుందో అంతా మీకు దాల్ అండ్ షుగర్ కూడా వస్తుంది. ఇది ప్రతి ఒక్క రైస్ కార్డ్ హోల్డర్కి ఉపయోగపడేది. మన పీడిఎఫ్ సిస్టమ్ ఉన్నదే ఇంత డిజైన్ అయితే వాళ్ళకి అల్టిమేట్గా ఉపయోగపడడానికి. దాంట్లో మనం ఓన్లీ రైస్ పంచుతున్నాము, షుగర్ దాల్ ఏవైతే మార్కెట్లో డబల్ రేట్ కంటే ఎక్కువ ఉన్నాయో అవి వాళ్ళకి కావాలన్నా ఇవ్వలేకపోతే అది మన ఫెయిల్యూర్ అయిపోతుంది సిస్టమ్. సో ఏలూరులో ఇప్పటి నుంచి నాకు రైస్ ఎంత డిస్ట్రిబ్యూట్ అవుతుందో దాల్ షుగర్ కూడా అంతే కావాలి. అండ్ సిటిజన్ నుంచి ఫీడ్బ్యాక్ కూడా చాలా మంచిది వస్తుంది. మేము ఇంట్లో అయితే వండుకుంటున్నామో రావాలి పప్పుకి షుగర్ అట్లా రావాలంటే మీరు తీసుకునేటప్పుడు క్వాలిటీ చెక్ చేసుకోండి. మీకు కొంచెం ప్రాబ్లం ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయకండి. నేను డీడీ జనరేట్ అయింది, ఇండెంట్ జనరేట్ అయింది, ఆరోగ్యం జనరేట్ అయింది, ఎఫ్టీ షాప్ ఎందుకు తీసుకోలేదని అడిగినప్పుడు నాకు అర్థమవుతుంది క్వాలిటీ ఇష్యూగా. లేదంటే మీరే కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి కంట్రోల్ రూమ్కి, నేను చూస్తాను అవి క్వాలిటీ బాగాలేదని. సో క్వాలిటీ ఇష్యూస్ గురించి ఆలోచించండి. ఈ ఇండెంట్ కట్టడంలో ఎట్లాంటి డిలే ఉండద్దు. నేను ఇప్పుడు కూడా ఎవరెవరు మాక్సిమం పెండెన్సీ ఉందో వాళ్ళకి షోకా చూపిస్తాను. కొంతమంది మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అగైన్ అండ్ అగైన్ కట్టాలి ఈ దాల్ డిస్ట్రిబ్యూషన్కి, షుగర్కి చెయ్యాలి మీరు అంటే ఇండెంట్ కట్టకుండా మొత్తం వేస్ట్ చేసేసి మనకు అలకేట్ అయినా కూడా గవర్నమెంట్ చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఈ దాల్ ఇవి ప్రొక్యూర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన కూడా మనం అది ఉపయోగం చేసుకోకపోతే వేస్ట్.